नमस्ते फ्रेंड्स वेलकम टू इल्लंद वाज यूट्यूब चैनल सो ई रोज वीडियो सो वर्ष पड़े इल्लंद सो पोदे वर्ष डोरेमैन चूस पोदे वर्षमी लाइक डोरेमैन अटाड़ो सेम अदे विधि इपड़े वर्ष चला पड़े इपड़की चिकल पड़ती है गोप्रा पड़ते गोप्रा तड़ी अंत नाशन नाशमें गोप्रा की तड़वान डेजर मेमईते रईनी क्लैमेट चूप्दा ग्रीनरी चूप्दाइए ना तो उन्ना अक्षय इतर कल ब्लागिंग अच्छा सो इक मन आलमोस्ट इयर कदा टी ब्लाग सो रईनी सीजन ग्रीनरी चुटूंत फारेस्ट उ सो फारेस्ट कोई नई ब्लाग्स आलरे चूसर सो ए మొత్తం అడవిలాగా ఉంటుంది అటు ఇటు చెట్లు మధ్యలో నేనైతే విత్ గ్రీనరీ ట్రావెల్ చేయబోతున్నాను సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ దర్గా విత్ మాడి తోట అన్నమాట ఈ మాడి తోట వచ్చేసి ఎవరిదో మాది కాదు నాకు తెలియదు ఎవరిదో అది నాదైతే కాదు గైస్ సో నౌ వి ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు ద డీ బ్లాక్ అన్నమాట సో శాంతినగర్ దగ్గరికి అయితే వచ్చేసాం శాంతినగర్ దగ్గర చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడి నుంచి మనం రైట్ తీసుకున్నట్లయితే డీ బ్లాక్ ఏరియాకి సో డైరెక్ట్గా ఇక సొల్లాపల్సి ఆలస్యం చేయకుండా అడిగి వెళ్ళిపోదాం గైస్ వచ్చేసాం గైస్ మనం శాంతినగర్ చెక్ పోస్ట్ దగ్గరికి సో ఇది కూడా ఒక ఫారెస్ట్ ఏరియా లాంటిది అన్నమాట కంప్లీట్ ఫారెస్ట్ కాదు ఒక రకమైన ఫారెస్ట్ లాంటిది అన్నమాట సో ఇప్పుడు ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు అన్నమాట సో ఫారెస్ట్ ఏరియాకి సో ఇక మనం ఎంటర్ అయిపోయాం సో ఇదంతా కూడా డీ బ్లాక్ రూట్ అన్నమాట సో డీ బ్లాక్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు డీ బ్లాక్ అంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్ దానికి సంబంధించిందే సో కోల్మెంట్ కి సంబంధించిన ఒక బ్లాగే డీ బ్లాక్ అన్నమాట అక్కడ ఏంటంటే ప్రతి కోల్ని ట్రాన్స్ఫర్ చేసేది ఇల్లందులో నుంచి హైదరాబాద్ కావచ్చు ఇంకెక్కడికైనా కానీ ఇల్లందు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేది డీ బ్లాక్ నుంచి అన్నమాట అక్కడ నుంచి లారీస్ని కోల్తోటి ఫుల్ఫిల్ చేసేసి లోడ్ చేసేసి వేరే సిటీస్కి పంపిస్తూ ఉంటారనమాట సో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే మీకు ఈ వ్యూ చూపించడానికి సో చుట్టూ అంతా కూడా చెట్లు మధ్యలో రోడ్డు అండ్ విత్ గోప్రా వ్యూలో సో చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనేసి నేనైతే ఈరోజు వచ్చాను సో ఇంకేంటంటే బై ద వే ఇది డీ బ్లాక్ ఏరియా కాబట్టి మీకు ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా డీ బ్లాక్ ప్లస్ ఇది కూడా చూపిద్దాం అనేసి వచ్చాం సో ఇదంతా ఒకప్పుడు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ దేర్ అక్కడ చెక్ పోస్ట్ ఆపోజిట్ ఒక లైన్ ఉండేది అనమాట సో అదంతా కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ లేదు అదంతా కూడా కోల్ మైనింగ్ ఏరియానే సో శాంతినగర్కి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు అక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు సో నేను వినయవాస ఐ థింక్ నాకు 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ రూట్ అనేది క్రియేట్ అయింది అనమాట సో నాకు ఇదంతా ఎలా తెలుసు అనమంటే మా ఫాదర్ చెప్పారు శాంతినగర్లో నియర్లీ ఒక 10 ఇయర్స్ టీచర్గా చేశారు సో అక్కడ ఆ స్టోరీ అంతా మా అబ్బాకి తెలుసు కాబట్టి చెప్పాడు సో ఇప్పుడైతే అసలైన వ్యూ గాయస్ ఇంతవరకు జస్ట్ ట్రైలర్ అనమాట ఇది సినిమా గాయస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో విత్ బ్లాక్ రోడ్ అండ్ ఫుల్ ఫిల్ విత్ వాటర్ అండ్ చాలా ఎక్సలెంట్గా గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీ ఐ హోప్ మీరు ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అండ్ మీకు విషయం చెప్పాలంటే ఇల్లందులో ఫోటోగ్రఫీ ప్లేసెస్ ఉన్నాయి రోళ్లపాడు అండ్ ఇల్లందుల పాడు చెరువు అవి కాక అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోగ్రఫీ ప్లేస్ అనమాట మీ దగ్గర డ్యూక్ బ్యాగ్స్ బుల్లెట్ బ్యాగ్స్ అండ్ డీ అండ్ కెనాన్ కెమెరాస్ మంచి ఐఫోన్ కెమెరాస్ ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఫోటో తీయడం అనేది చేసేది గైస్ సో చాలా బాగుంటుంది సో ఇంతటితో అయితే ఇంకా ఇండవలేదు ఇంకా చాలా వచ్చింది ఇప్పటివరకు చూపిస్తాను ఇంకా డైరెక్ట్గా వీడియో ల్యాక్ చేయకుండా నేనైతే మిమ్మల్ని డీ బ్లాక్ తీసుకెళ్తాను సో గాయస్ నాకు ఇప్పుడైతే మేము డీ బ్లాక్ అయితే ఎంటర్ అయ్యాం సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇది డీ బ్లాక్ లోపలికి పోవడం అనమాట సుస్వాగతం అనే బోర్డు కూడా పెట్టారు ఇది కూడా డీ బ్లాక్కి సంబంధించిందే సో లోపలికి అయితే నేను వెళ్ళట్లే గాయస్ నన్ను మన్నించండి ఎందుకంటే ఎంట్రీ ఉంటే నేను డైరెక్ట్ పోనిచ్చేవాడిని కాకపోతే ఎంట్రీ లేదు ఎవరికి పడితే వాళ్ళకి ఏదైనా సింగిల్ అయిన ఎంప్లాయీస్ అయినా ఉండాలి అందులో వర్కర్స్ అయినా ఉండాలి ఇంకేదైనా ఉండాలి దానికి సంబంధించి మొత్తానికి అందులో పని వాళ్ళమై ఉండాలి కాకపోతే ఇప్పుడైతే ఏంటంటే వీళ్ళకి ఎలా వచ్చారనమాట సో నేనైతే కాస్ట్యూమ్ ముందుకు తీసుకెళ్ళి మీకు సో ఇప్పుడు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే గాయస్ అదంతా కూడా డీ బ్లాక్కి సంబంధించింది సో ఇక్కడే గాయస్ కోల్ అనేది ఇక్కడి నుంచే వేరే సిటీస్కి కానీ పల్లెటూర్లకు కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కాస్త గుట్టలాగుంది కొంచెం దీన్ని క్లైమ్ చేయాలన్నా కష్టమే సో ఇవి
పైగా ఇది రైనీ సీజన్ కాబట్టి మేము డ్రైవింగ్లో కూడా చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే ఏమాత్రం స్లిప్ అయినా కింద ఉంటాం, గంటలో అంబులెన్స్లో ఉంటాం. సో అంబులెన్స్ కాదు హాస్పిటల్లో ఉంటాం, అండ్ అంబులెన్స్ కూడా కాల్ చేసిన వెంటనే వస్తుందని గ్యారంటీ లేదు. మళ్ళీ ఈ రైనీ సీజన్లో కూడా దెబ్బలు తొందరగా తగ్గవు అన్నమాట. సో కాస్త ముందుకెళ్ళైతే నేను మీకు కోల్ ట్రాన్స్ఫర్ అయ్యేది చూపిస్తాను. సో గాయస్ జస్ట్ ఎంటర్ అయిపోయాం. సో ఈ ప్రాంతం నుంచి అనమాట, ఇది ప్రతి ఏరియాకి ఒక సెంటర్ ఉన్నట్టు, డీ బ్లాక్ సెంటర్ అనమాట. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే టవర్ లాగా ఉంది కదా గాయస్, టవర్ లాగా ఉంది కదా, అది వచ్చి అక్కడే అనమాట. దాని కింద కారీ పెట్టేసి కోల్ తోటి ఫుల్ఫిల్ చేసేస్తారనమాట. ఫుల్ఫిల్ చేసేసి ఆ కోల్ ఇంకా వేరు వేరు సిటీస్కి కావచ్చు, పల్లెటూరుకి కావచ్చు, ఏ ఊరికి కావాలంటే ఆ ఊరికి పంపిస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ కూడా డీ బ్లాక్లో లారీస్కి బిజినెస్ జరుగుతూ ఉంటుంది, టోకెన్స్ అని ఇంకేవో టోల్ గేట్స్ దగ్గర ఉంటాయి కదా వాటి ఐడీస్. సో నాకంత క్లియర్గా తెలీదు దానికి సంబంధించి. సో రోడ్డు లారీలు తిరిగేదైనప్పటికీ కూడా పెద్దగా డ్యామేజ్ ఏం లేదు, సో నార్మల్ రోడ్ కానీ చాలా బాగుంది. అండ్ అక్కడ చూసుకున్నట్లయితే మీకు డిస్టెన్స్లో అది కనిపిస్తుంది కదా, సో అది కూడా కోల్కి సంబంధించింది. అక్కడ నుంచే కోల్ ట్రాన్స్ఫర్ అయిన ఉంటుంది అనమాట. అందులో నుంచి కోల్ ట్రాన్స్ఫర్ అయిపోయి లారీలోకి ఫుల్ఫిల్ చేసేసి అది ఏంటంటే అటు పంపిస్తారు. సో గాయస్ ఇది వచ్చేసి డీ బ్లాక్ సెంటర్ అనమాట, ఇంతటితో డీ బ్లాక్ ఎండ్ అయిపోయింది. సో మన ఎదురుగా కనిపిస్తుంది కదా రోడ్డు, ఇటు నుంచి లారీస్ బాగా తిరుగుతాయి అనమాట. సో దట్స్ వై బికాస్ ఆఫ్ ద కోల్డ్ అంతా కూడా మొత్తం చుట్టుపక్కలు కూడా మొత్తం బ్లాకీగా ఉందన్నమాట రోడ్డు కూడా. సో ఇది రైనీ సీజన్ కాబట్టి పెద్దగా డస్ట్ రావట్లేదు, నార్మల్ సీజన్లో వచ్చినప్పుడు ఏంటంటే ఫుల్ డస్ట్ వస్తుంది అనమాట. సో లారీలు ఇవన్నీ బాగా తిరుగుతుంటాయి కాబట్టి. సో గాయ్స్ ఈ రోజుకి ఇది చాలు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్లేస్లో కలుసుకుందాం. సో బై ద వే మరోసారి పనో పనిలాగా మీకు కోల్ మైండ్ని ఒకసారి లాస్ట్ ఇంపార్టెంట్గా వ్యూ చూపిస్తాను. సో ప్లీజ్ బీ వెయిట్ గాయస్, నేను మీకు ఆల్రెడీ చూపించాను ఇది. సో ఇల్లంది కోల్ మైన్స్ వీడియోలోనే చూపించాను, కింద డిస్క్రిప్షన్ కూడా పెట్టాను. సో మళ్ళీసారి ఏంటంటే ఇలాగే వచ్చాం కాబట్టి చూపించాలనిపించింది, సో చూపించాను. సో ఆ రూట్ నుంచే ఏ వెహికల్ అయినా వస్తుంది. సో అటువైపు వెళ్ళేసి అక్కడ స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్లు అవన్నీ కూడా బ్లాస్టింగ్స్ అనమాట. సో ఇక్కడే ఆచార్య షూటింగ్ జరిగింది, ఆ డైలాగ్ ఉంటుందిగా రామ్ గారు ప్రసాద్ గారు, సో ఈ ప్లేస్లోనే జరిగింది. సో ఇది వచ్చేసి గాయస్ ఇల్లంది కోల్ మైన్స్ అనమాట. సో ప్లేసెస్ చేంజ్ అవుతూనే ఉంటాయి, సో కొంతకాలం అయిపోగానే దీన్ని మూసేస్తారు, ఇంకో సైడ్ ఓపెన్ చేస్తారు. సో అలా కోల్డ్ ఇచ్చేసినట్టు. సో బాయ్ గాయస్ మళ్ళీ కలుద్దాం.